हेलो फ्रेंड्स वेलकम टू द चैनल व्लॉग एम लेदी जस्ट रैंडम डे इन माय किचन अन्ट सो ई मध्य किचन अंत सर्दा आइटम्स निंकनाई अवी रीफिल अला मध्य मध्य टिप्स नीत शेयर सो इकड़ चूस्त कप्स अंडी डी मार्ट पर्चे चसा कास्ट तक 19 रूपी अंत अपड़ोसारी कोई अड़कड़ पेटेस्तू उन्ना इन रोजलो बट इप्पुडु सर्दिन तर्वात ओक दग्गर पेट्टडं वल्ल ओक मंची लुक् वच्चिंदि कदा अंड ई कलर्से कादु आल्मोस्ट 10 कलर्स दाका मीकु डीमार्ट लो अवेलबल गा उन्नायि ई कप कूडा डीमार्ट लोने कोन्नानु ट्रांस्परेंट अन्नमाट ओकसारी टीवीलो ताजा टी याड चूसिनप्पुडु आ याक्टर अला तागुतू उंटे ट्रांस्परेंट कप लो नाकु चाला बागा नच्चिंदि सो अंदुकनि पर्चेस चेसानु अंड अप्पुडप्पुडु यूज चेस्तानु अदी ज्यूस जार अंडी कुंड षे उ कपन इवीं कास्ट पड़दी 19-20 रूपयू अंत 30-40 अला उठाई विलेजेस मन की कुंड पोसेस्तार कदा टी आ स्टाइल आ फीलिंग वस्तुनि पर्चे चसा नेक्स्ट नेनु पाउडर्स तैयार चेसुकुंटुन्नानु जीलकर्र पोड़ी कोंचेम वेयिंची चल्लारबेट्टिन तर्वात मिक्सी पटेसुकुंटे पोड़ी अयिपोतुंदि అలానే మిరియాల పొడి మెంతి పొడి కూడా చేసుకుంటున్నానండి సో ఈ పౌడర్స్ అన్ని ఎందుకు అంటారా చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా జీలకర్ర పొడిని మనం రసంలో వేసుకుంటాం మిరియాల పొడి ఇంకా ఐ మీన్ ఎగ్ ఐటమ్స్ చేసినప్పుడు ఆమ్లెట్కి అలా వేసుకుంటాం అలానే మెంతి పొడి కూడా నేను రెడీగా చేసి పెట్టుకుంటాను మెంతులు ఉంటాయి పొడి కూడా ఉంటుంది పొడి ఎందుకు అంటే మనం ఎప్పుడైనా హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు అలానే పప్పులో వేస్తే భలే రుచిగా ఉంటుంది ఇక్కడొచ్చేసరికి ఆవాలని రీఫిల్ చేస్తున్నానండి అండ్ ఇది క్లిప్ పెట్టాలి అనుకోలేదు ఫస్ట్ బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని పెట్టాను ఇక్కడ మీరు చూస్తున్నారా ఎప్పుడైనా గమనించారా మీరు ఆవాలు ప్లాస్టిక్ కవర్కి ఎందుకు అలా అతుక్కుంటాయో అండ్ అతుక్కున్న ఆవాలు కూడా దగ్గర దగ్గరగా ఉండవన్నమాట ఒకదానికొకటి దూరంగా ఉంటాయి దానికి రీజన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఏంటంటే ఆవాలకి ఒక ఛార్జ్ అనేది ఉంటుందండి అలాగే ప్లాస్టిక్ కవర్కి కూడా ఒక సర్టెన్ ఛార్జ్ ఉంటుందన్నమాట ఈ ఆవాలు పదే పదే రాపిడ్ జరగడం వల్ల అక్కడ ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట సో దానివల్ల ఆవాలకి ఈక్వల్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి అవి రిపెల్ అవుతాయి ప్లాస్టిక్ కవర్కి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి అతుక్కుంటాయి అన్నమాట నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను మామూలుగా ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు 2-3 మంత్స్ స్టోరేజ్ ఉంటుంది 1/4 కేజీ అల్లము 1/4 కేజీ తెల్లగడ్డలు తీసుకుని బాగా ఒలుచుకున్న తర్వాత కేవలం ఆయిల్ పసుపు ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి వాటర్ అసలు వేయకూడదు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటది ఇదేంటో తెలుసా మీకు ఈ చిన్న బాక్స్ మీకు ఐడియా ఉంది కదా మనం ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసినప్పుడు ఈ చిన్న మసాలాని అటాచ్ చేసి ఇస్తారు కదండి పార్సల్ లో చాలా చాలా టేస్టీగా ఉంటది అండ్ ఫ్రైడ్ చికెన్కి ఇది స్ప్రింకిల్ చేయడం వల్ల ఒక కొత్త టేస్ట్ అనేది వస్తుంది కదా బట్ చాలామందికి ఈ మసాలా ఏంటో తెలియదు అనమాట ఇది ఆ పర్టికులర్ ఫుడ్ రెస్టారెంట్ యొక్క సీజనింగ్ సీక్రెట్ రెసిపీ అనో లేకపోతే ఇదేంటో దీని పేరు తెలియక చాలామంది తంటాలు పడుతూ ఉంటారు కదా సో ఇదేంటో నేను ఇప్పుడు చెప్తానండి ఇది వచ్చేసరికి మీరు విన్నారా పిరి పిరి మసాలా అండి పెరి పెరి మసాలా అని కూడా అంటారు ఇది ఒక సీజనింగ్ ఎలా అయితే మనం పిజ్జాస్ మీద చిల్లీ ఫ్లేక్స్ ఒరేగానో ఇట్లా స్పైసెస్ సీజనింగ్స్ వేస్తూ ఉంటాం కదా సో అందులో కూడా ఇది పెరి పెరి అనేది ఒకటి అనమాట మీకు ఐడియా ఉంటుంది డామినోస్లో మీట్ బాల్స్ తినేవాళ్ళు పెరి పెరి ఫ్లేవర్తో చాలా దొరుకుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉత్తపోడే తినచ్చు అంత రుచిగా ఉంటుంది అండ్ ఇది లోకల్ బ్రాండ్స్ దొరుకుతుంది మంచి కంపెనీ కూడా దొరుకుతుందండి బట్ మంచి కంపెనీ తీసుకున్నారంటే స్పైసెస్ అనేది కరెక్ట్గా వేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది లోకల్ బ్రాండ్స్ అయితే అంత బాగుండదు జస్ట్ అలా అలా కలిపేసి ఇచ్చేస్తారు సో ఈ సీక్రెట్ స్పైస్ సీజనింగ్ వచ్చి ఇదన్నమాట సో ఎప్పుడన్నా ఇది అయిపోతే ఇది చల్లుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నేను శనగగింజల పొడి తయారు చేసుకుంటున్నాను సో ఈ శనగగింజల పొడిని నేను ఆల్రెడీ రెసిపీ పెట్టానండి ఒకసారి చూడండి మా ఇంట్లో శనగగింజల పొడిని బాగా తింటాము ఎందుకంటే చపాతీస్ ఈవినింగ్ టైమ్స్ మోస్ట్లీ చపాతీసే కాబట్టి దానిలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తాలింపుల్లో కూడా వేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి పొడి అంటే లాస్ట్ టైం నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నాకు అదే ఇప్పటివరకు వచ్చింది కొబ్బరి పొడిని ఎక్కువగా యూజ్ చేయను ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్లోకి మాత్రమే
అండ్ పొడి చేసే ముందు కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేస్తున్నప్పుడు మిక్సీ హీట్ ఎక్కకుండా ఆపి ఆపి పొడి పుట్టుకోవాలి. సో ఇది కూడా చాలా రోజులు స్టోర్ ఉంటుందండి. నెక్స్ట్ పప్పులు పొడి చేస్తున్నాను. తినే పప్పుల్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టే ముందు కొంచెం తెల్లగడ్డ ఎండుమిరపకాయ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువగా యూజ్ చేయము, కారం దోశలు అలాంటి వాటికి మాత్రమే అన్నమాట. చాలా రేర్ ఎప్పుడైనా ఇడ్లీలో అద్దుకొని తినడానికి నెయ్యి వేసుకుంటాం. ఇదేంటో తెలుసా మీకు? దీన్ని పింక్ సాల్ట్ అంటారండి. హిమాలయన్ రాక్స్ నుంచి వేరు చేయబడ్డ పింక్ సాల్ట్ అన్నమాట. సో ఇది నార్మల్ సాల్ట్ కంటే చాలా హెల్దీ. అండ్ ఆ రెండు డిఫరెన్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో నార్మల్ సాల్ట్ ఏంటంటే సముద్రం నుంచి వెలికి తీసి మొత్తం కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా ప్రిపేర్ చేస్తారు. బట్ ఇది మాత్రం హిమాలయాస్లో ఉండే రాక్స్ ద్వారా మీకు వెలికి తీస్తారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాచురల్ సాల్ట్ అన్నమాట. మనం ఎవ్రీడే యూస్ చేసే సాల్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ సాల్ట్ అండి. ఇది న్యాచురల్ సాల్ట్. ఇందులో 86 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు మినరల్స్ ఉంటాయి. మన హెల్త్కి మంచి బెనిఫిట్స్ని ఇచ్చే 86 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఇందులో అయోడిన్ కూడా న్యాచురల్గా వస్తుంది అన్నమాట. బట్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ప్యాకెట్స్ మీద అయోడైజ్డ్ సాల్ట్ అది ఇది అని, కానీ ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారండి. మనం ఎప్పుడు తినే ఉప్పులో అయోడిన్ అనేది ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు. అందులో 97% సోడియం క్లోరైడే ఉంటుంది. సోడియం క్లోరైడ్ మన హెల్త్కి అస్సలు మంచిది. అందుకనే చాలామంది సాల్ట్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్తారనమాట. బట్ ఈ పింక్ సాల్ట్ని యూజ్ చేశారంటే మీకు హెల్త్కి మంచి బెనిఫిట్స్ వస్తాయి. మజిల్స్కి మంచిది, హెల్త్కి మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళకి చాలా మంచిది. అండ్ మంచి బ్లడ్ సర్క్యులేషను, స్లీపు, బీపీ గీపీ అలాంటివి ఏమీ రావన్నమాట. నార్మల్ సాల్ట్తో పోలిస్తే ఇది ఒక 2-3 times కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బట్ అది అంత ప్రాబ్లం అయితే కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మీకు ఆఫర్ కిందనే చాలా ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, 50% ఆఫర్ అనో లేకపోతే బై వన్ గెట్ వన్ అనో, ఆ రకంగా తీసుకుంటే కూడా మీకు నార్మల్ సాల్ట్ 20 rupees పర్ కేజీ పడిందంటే మీకు ఇది ఒక 30-40 అలా పడుతుంది అంతే. సో హెల్త్ కోసం మనం కొంచెం చేంజెస్ చేసుకోవడంలో తప్పలేదు కదా. నెక్స్ట్ ఏంటంటే మనం సాల్ట్ అన్నమాట, మనం ఎవ్రీడే ఒక 3-4 tablespoons అన్న సాల్ట్ యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ కుకింగ్ పర్పస్కే ఎక్కువ యూస్ చేస్తాం. బట్ అంత సాల్ట్ మన హెల్త్కి మంచిది కాదండి. రాబోయే కాలంలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఈ సాల్ట్ ఏంటంటే మీరు కొంచెం యూస్ చేసినా, ఎక్కువ సాల్ట్ యూస్ చేసినంత టేస్ట్ మీకు వస్తుంది. సో న్యాచురల్గా అలా రావడం వల్ల మనకు తెలియకుండా తక్కువ సాల్ట్ యూస్ చేస్తూ ఉంటాం. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో దీని బెనిఫిట్స్ అయితే నాకు తెలుసు కాబట్టి నేను యూస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కూడా చెప్తే మీరు కూడా అలవాటు చేసుకుంటారు కదా అని ఒక చిన్న సజెషన్ అంతే. నేను చెప్పాను అని కాకుండా మీరు ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళు దీన్నే యూస్ చేస్తారు. డాక్టర్స్ కూడా ఇదే రికమెండ్ చేస్తారు. డైటింగ్ పాటించే వాళ్ళు, వెయిట్ లాస్ కానీ కొంచెం స్కిన్ పరంగా కేర్ తీసుకునే వాళ్ళందరూ కూడా నార్మల్ సాల్ట్ కంటే కొంత పింక్ సాల్టే యూస్ చేస్తారు. సో ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందంటే అలవాటు చేసుకోండి. నా ఈ ర్యాండమ్ కిచెన్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన విషయాలు కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి.